అక్కడ జైతి 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 చచ్చిపోయింది. రే రెండు చూద్దాం. లేచి నడుచుకుంటూ వెళ్ళిపోయింటుంది. తను చెప్పడం మనం నమ్మడవను. జైతి లాగే నీకు ప్రాక్టికల్ జోక్స్ చేయడం బాగా అలవాటైపోయినట్టుంది. దవలా ప్లీజ్, మహి ప్రెగ్నెంట్ అయిన సందర్భంలో ఏదో రెండు పెగ్గులు తాగడానికి ఒప్పుకుంది, ఆ ఛాన్స్ చెడగొట్టుకో. అది కాదు, నా కళ్ళారా చూశాను, నన్ను నమ్మండి. నువ్వేదో భ్రమపడినట్టున్నావు దవలా, కాస్త రిలాక్స్ అవ్వు. రిలాక్స్ అవ్వమంటావు ఏంటి కిన్ను, నువ్వు నమ్మట్లేదా? లేదు. సరే, నేను అక్కడ శవాన్ని చూడలేదే అనుకుందాం, కానీ పొద్దుట్ నుంచి జైతి ఎక్కడికి వెళ్ళినట్టు ఏమైనట్టు. ఏమవడమేంటి, మనం ముందుగా అనుకున్నదేగా, తన బర్త్డే సెలబ్రేషన్స్ కోసం అరేంజ్మెంట్స్ చేయడానికి వెళ్ళుంటుంది. వెళ్ళుంటుంది అంటే నీకు తెలియదనేగా. ఇక్కడున్న మీ అందరూ జైతి వెళ్ళటం చూడలేదు అవునా? అవును, చూడలేదు. కానీ నువ్వు అనుకున్నట్టు జైతి చనిపోయే ఛాన్సే లేదు. ధవడా, పొద్దు నుంచి జైతి గురించి ఆలోచిస్తూ ఏదేదో జరుగుండొచ్చని ఊహించుకుంటున్నావు అంతే. అవునవును, ఆ గడియారాల హిస్టరీ గురించి జై చెప్పి నువ్వు ఇంకా మర్చిపోయి ఉన్నావు. అందుకే నీకు అక్కడ జైతి శవం కనిపించినట్టు భ్రమ కలిగి ఉంటుంది. ఏంటలా మాట్లాడుతావు, నేనంత మెంటల్ బ్యాలెన్స్ తప్పినట్టు కనిపిస్తున్నానా? నిజం ఏంటో ఇల్యూషన్ ఏంటో తెలుసుకోలేని అమాయకురాల్ని కాదు నేను. కమాన్ యా, కాసేపు ఇక జైతి వస్తుంది, అప్పుడు తనకేం కాలదో నీకే అర్థమవుతుంది. అంతవరకు టెన్షన్ పడకుండా వెళ్ళి రెస్ట్ తీసుకో. వెళ్ళు అఖిల, డౌలని పైకి తీసుకెళ్ళు, మంచినీళ్ళు ఏమైనా తాగుతుందేమో ఇవ్వు. తీసుకురా. ఏంటి అదే? తాగిన రెండు పెగ్గులు చాలేదు, ఇంకో రెండు మగ్గులు తాగుతానంటావు. అందుకే ఆ మొదటి రెండు పెగ్గులు కూడా తాగద్దనేది. పడుకో. పడుకోమన్నానా? రే, వాడు వెయిట్ చేస్తుంటాడ్రా, పెగ్ తీసుకెళ్ళు. రాయ్ చెరు వెళ్ళి చూడు. అలాగే రారా, త్వరగా. ఏంట్రా, తాగిన రెండు పెగ్గులకి ఎక్కువైన ఫీలింగా? ఏమైందిరా? అరే, టీవీ హాల్లో ఉంది కదా, మా రిమోట్ రూమ్ లో పెట్టుకుంటే ఎలా చూస్తావు అనుకున్నారా? ఓ అదా, మర్చిపోయాను లేరా, అయినా కొంపలు మునిగినట్టు తలుపు కొట్టాలా? ఏంటంట? రిమోట్ కావాలంట, మురళి వచ్చాడు. ఇదిగో వెళ్ళా. యూజ్లెస్ ఫెలోస్, రెండు పెగ్గులు తాగితే చాలు, నాన్న హడబడి చేస్తా. అబ్బబ్బబ్బా, ఏంటి నీ గోళ? ఏం లేదు మహి, నువ్వు పడుకో పడుకో. ఓ
ఓరే లైటర్ ఉందా? లేదు. ఎందుకురా నీ జీవితం? ఆ పోనీ అగిపెట్టి. అది లేదురా, ఉన్నాయి. రే ఎందుకురా నీకంత కోపం? మొన్న ఆ మధ్య నువ్వు నన్ను సిగరెట్ అడిగితే నేను ఇవ్వలా, ఆఫ్టర్ ఆల్ అగ్గిపెట్టి అడిగితే లేదంటావా? అంతేరా, ఈ కాలంలో ఫ్రెండ్షిప్ అంటే తీసుకోవడమే కానీ ఇవ్వడం అంటూ లేదు. నేను మొన్నటి నుంచి నీతో ఆపరా తెస్తాను. ఇప్పుడు నమ్ముతావా ఫ్రెండ్షిప్ అంటే తీసుకోవడమే కాదు ఇవ్వడం కూడా అని? నమ్ముతానరా, వస్తానే. వెళ్ళు వెళ్ళు, రాకు. ఈసారి ఏం సాకు చెప్దాంరా. ఆస్ట్రే ఇక్కడే ఉందిగా. అక్కడ లేదని చెప్పడానికైనా బయటకు వస్తాడుగా. ఓ కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్, ఓ పని చేయి, ఈసారి నువ్వు వెళ్ళొచ్చు. ఒరే తలుపు తీరా. ఆస్ట్రే కావాలరా త్వరగా. కానివ్వు, మళ్ళీ మీ బూస్ట్ బేబీకి డౌట్ వస్తుంది. కానివ్వు కానివ్వు. ఏంట్రా, నేను బూస్ట్ బేబీనా? నీకంటే అంత లావుగా కనిపిస్తున్నానా? అంత లావులేవు గానీ కొంచెం లావే. సారీ సారీ. ఏదో రెండు పెగ్గులు తాగుతారు కదా అని పంపిస్తే వెధవ నాటకాలాడి చెర్రీ చేత 6 పెగ్గులు తాగించారు. అక్కడికి మేమేదో చెర్రీ చేత బలవంతంగా తాగిస్తున్నట్టు మాట్లాడతావేంటి? అసలు ఈ ప్లాన్ అంతా చెర్రీదే తెలుసా? ఇప్పుడే తెలిసింది. లోపలికి వెళ్ళాక ఆయన సంగతి చెప్తాను గాని మళ్ళీ ఒకసారి మీరెవరైనా ఇటువైపు వచ్చారంటే కాళ్ళు ఇరగొడతాను. సీరియసా? సీరియసే. అయితే నా గ్లాస్ ఇవ్వు. నువ్వు అయిపోయావురా రే. ఏంట్రా అంతలా భయపడో? రాత్రి దవల చెప్పిన 7 కథ ఇంకా మర్చిపోలేదేమో. మహాలక్ష్మి వచ్చిందేమో అనుకున్నావా? అదే అయి ఉంటుంది. అదేం కాదు, మహాలక్ష్మి భయపడడం ఎప్పుడో మానేశాను. నీ సంగతి చెప్తాను. అమ్మో ఇదిగోరా సిగరెట్. ఏం చేస్తున్నారు ఇక్కడ? ఏదో అడుతుందిగా చెప్పు. నిన్నే అడిగేది, ఏం చేస్తున్నావు ఇక్కడ?
ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ సిగరెట్ కాల్చుకుంటున్నాడు. ఓహో, చల్లగాలి పీల్చుకుంటున్నానని చెప్తున్నాడు. పీల్చేదవా? చల్లగాలి పీలుస్తున్నావా లేక సిగరెట్ పొగ పీలుస్తున్నావా? సిగరెట్ పొగే పీల్చుకుంటున్నాను. మరేంట్రా, సిగరెట్ కాల్చడం ఎప్పుడో మానేశాను కదా అంటున్నాడు. ఏదమ్మా, ఒక్కసారి అదేదో టూత్ పేస్ట్ ఆడలా అను. అలా అంటే నీకు ఇప్పుడు ఇంత అవసరమా అని అడుగుతున్నాడు. ఏంట్రా, మరేంటో చెప్పు. ఓదా, మరి చెప్పవే. అదేదో బొగ్గలు కొట్టి చూస్తే నీకే అర్థం అవుతుందిగా అంటున్నాడు. అలాగే ఇదన్నమాట నువ్వు చేసే పని. బొగ్గు చూసావు కదే, మాట్లాడు. లోపలికి రా, నీ సంగతి చెప్తాను. బయటకు వచ్చాక నీ పని చెప్తాను. నువ్వు వస్తే కదరా. You stupid, idiot, rascal! నేను ఎంత భయపడ్డానో తెలుసా? అవును, ఎంతసేపటి నుంచి ట్రై చేస్తున్నావు? ఎందుకే ఒక చేపన పడిందా లేదా? చాలా సేపటి నుంచి ట్రై చేస్తున్నాను, ఒక్క చేప కూడా పడలేదు మురళి. సరే ఉండు, నేను ట్రై చేస్తాను. ఇటు. ఏమైంది?